ఉగాది పచ్చడి పోలలు చేయబోతున్నాము. ఫస్ట్ కొత్త కుండ తీసుకొని పసుపు దాయాలి. బొత్తు పెట్టేశాక కంకణం కడుతున్నాం. ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూపించబోతున్నాము. చింతపండు గుజ్జు, బెల్లం, మిరియాలు, ఉప్పు, మామిడికాయ, పుట్నాలు, కొబ్బరి, యాప పువ్వు, సోంపు. తయారు చేసుకునే విధానం చూద్దాం. చింతపండు గుజ్జు పులుపు కోసం వేయాలి. ఫస్ట్ చింతపండు గుజ్జు పోయాలి. బగారు కోసం మామిడికాయ ముక్కలు వేయాలి. కొబ్బరి ముక్కలు వేయాలి. కొంచెం సోంపు వేయాలి. కారం కోసం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుట్నాల పప్పు వేయాలి. తీపి కోసం బెల్లం వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి. వేప పువ్వు వేయాలి. అన్ని వేసాక కర్రీతో మిక్స్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి రెడీ. నెక్స్ట్ పోల చేయబోతున్నాం. పోలకి కావాల్సిన ఐటమ్స్ మైదా పిండి, ఉడికించిన శనగపప్పు, వాటర్, బెల్లం, సోంపు, ఆయిల్. ఫస్ట్ బౌల్లో మైదా పిండి యాడ్ చేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఇలా స్మూత్గా ఉండాలి. పూనం కోసం ఉడకబెట్టుకున్న పప్పు, బెల్లం, సోంపు వేయాలి. మిక్స్ చేశాక టెక్స్చర్ ఇలా ఉంటుంది. పూలల కోసం కొంచెం పిండి, కొంచెం పూనం తీసుకోవాలి. పూలల కోసం ఇట్లా పెట్టుకోవాలి. ఇలా మూసేయాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్యాన్ వేడాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక మనం చేసుకున్న పూల వేయాలి. చూడండి ఫ్రెండ్స్, పోలే రెడీ. చూడండి ఫ్రెండ్స్, రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ, పోలలు రెడీ అయిపోయినాయి. చూద్దాం. నచ్చినారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ బటన్ని నొక్కండి.